Hi, welcome to our channel. This is your Vanilla. మనం రెగ్యులర్గా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాం, ఎన్నెన్నో ప్యాక్స్ వేయించుకుంటాం, ఎంతో ఖర్చు పెడతాం, కానీ అవన్నీ వేస్ట్. ఎందుకని వేస్ట్ అంటున్నానా, మనం ఎంతో ఖర్చు పెట్టి వేయించుకున్నా సరే ఒకరోజు బాగుంటుంది, రెండు రోజులు బాగుంటుంది. ఆ కెమికల్స్ వల్ల మన స్కిన్ కూడా పాడైపోతుంది. అలా కాకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు, అలాగే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవచ్చు, దానివల్ల ఏంటి లాభాలు అనేది కూడా మీకు చెప్పేస్తాను. పెరుగు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ పెరుగు వల్ల ఎన్నో యూజ్లు ఉన్నాయి. పెరుగు ఈ సమ్మర్లో మనం పెరుగు తింటే చాలా మంచిది, ఒంటికి చలవ చేస్తుంది, మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాం. అలాగే అలాంటి పెరుగుతో ఒక బ్యూటీ ప్యాక్ని చెప్తాను. అలాంటి పెరుగుతో మనం ఏం తయారు చేసుకోవచ్చో, ఎలా దాన్ని బ్యూటీ టిప్గా యూస్ చేసుకోవచ్చో నేను మీకు చెప్తాను. ముందుగా మనకు కావాల్సింది రెండు ఐటమ్స్. అదేంటంటే, ఒకటి పెరుగు, రెండోది కలబంద. చాలా సింపుల్. అంటే రెగ్యులర్గా మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి, మన ఇంట్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. కలబంద, పెరుగు అనేది చాలా ఈజీగా దొరికే ఐటమ్స్. కాబట్టి దాంతో ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం పెరుగు తీసుకోవాలి. పెరుగు, కలబంద. ఫస్ట్ కలబందని మనం ఇలా కట్ చేసుకోవాలి, చివర్లో చాలా, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఇటు సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన దాన్ని తర్వాత ఈ చివర్లో ఇలా, అంటే మనకి లోపల ఉన్న జెల్ కావాలి కాబట్టి ఈ పైన ఏదైతే ఐటమ్ ఉందో వాటిని నెమ్మదిగా తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత జెల్ కనిపిస్తుంది కదండి, ఈ జెల్, ఏదైతే ఈ జెల్ ఉందో మనకి స్పూన్తో కొద్దిగా, మనకి ఎక్కువ వద్దు చూడండి, కొద్దిగా ఈ స్పూన్తో, ఒక్క స్పూన్ చాలు మనకి, ఈ స్పూన్తో ఈ బౌల్ని తీసుకొని ఈ బౌల్లో ఒక స్పూన్ జెల్ వేసుకోవాలి, సరిపోతుంది ఒక స్పూన్ జెల్. ఇది జిగురు పదార్థం కాబట్టి మనకు కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది. ఇది ముందు కట్ తీసేసుకొని తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. చాలు, తీసుకున్నాం కదా, వీటిని మిక్స్ చేయాలి. ఎప్పుడు కలబంద మనకి బయట జెల్స్ కూడా కనిపిస్తాయి, అంటే అలోవెరా జెల్స్ కూడా ఉంటాయి ఫేస్ ప్యాక్స్ వేసుకోవడానికి. అది కాకుండా మన ఇంట్లో ఉండే స్వచ్ఛమైన మన కలబందం తీసుకొని మనం ఇలా రెడీ చేసుకుంటే చాలా మంచిది. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను, ఇలా మిక్స్ చేసుకోవాలి. జిగురు జిగురుగా ఉంటుంది. ఇలా ఈ జిగురు పదార్థం ఉండడం వల్లే లోపల డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ బాగుపడతాయి, మొత్తం తొలగిపోతాయి. ఎంత బాగా వస్తుందో చూసారు కదా, జిగురుగా ఉంటుంది, కానీ జిగురుగా ఉండడం వల్లే చాలా మంచిది ఈ పదార్థం. ఇదిగోండి ఇలా ప్యూర్గా ఇలా అవుతుంది. దీన్ని ఇప్పుడు ఎలా వేసుకోవాలో, అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా ఈ జెల్ని ఎలా చేసుకున్నాము, దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా తీసుకొని ఇలా ప్రాపర్గా, చూసారు కదండి ఇది కొంచెం జిగురు జిగురుగా ఉంది. జిగురుగా ఉండడంతో పాటు చూసారు కదండి, ఇది మన స్కిన్కి ఇలా ఇప్పుడు ఇంకా ఆరలేదు, ఆరిన తర్వాత మనకి మంచి ప్యాక్లా వస్తుంది. ఇది ఆరేంత వరకు మనం ఒక 15 నిమిషాలు అయితే ఆరిపోతుంది. చూసారు కదండి ఎలా అప్లై చేసుకున్నాము, ఇది ఒక 15 నిమిషాల పాటు ఇలా ఉండాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనం మంచి చల్లటి నీటితో కడిగేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, అలాగే డెడ్ స్కిన్ సెల్స్ చచ్చిపోతాయి. దాంతోపాటు స్కిన్ కొంచెం నిగనిగలాడుతూ నిగారిస్తూ ఉంటుంది. చూసారు కదండి పూర్తిగా ఆరిపోయింది. చూసారు కదండి మనకి ఇక్కడ కొంచెం మాత్రమే ఉంది, కంప్లీట్గా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని వాష్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది, అంటే నేను ముందు ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు, ఈ ప్యాక్ వేసే ముందు చర్మం ఎలా ఉందో, ఆ తర్వాత ఈ స్కిన్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. వాష్ చేసి మీకు చూపిస్తాను. చూసారు కదా స్కిన్ ఎంత తేడా వచ్చిందో, ఇక్కడున్న కలర్కి ఇక్కడున్న కలర్కి చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూసారు కదా ఇది చాలా యూస్ఫుల్, హెల్త్కి చాలా మంచిది. హెల్త్కి ఎందుకు మంచిది అంటున్నానంటే, మనం పెరుగు తింటాము, ఆ పెరుగుతో మనం ఇలాంటి చిట్కాలు పాటిస్తే స్కిన్ చాలా బ్రైట్గా నిగారింపు వస్తుంది. దాంతోపాటు ఏంటంటే
స్కిన్కి కావాల్సిన విటమిన్స్ని కూడా తీసుకుంటుంది పెరుగు. కలబంద కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, మంచి యూస్ ఉంటుంది, స్కిన్కి చాలా మంచిది. ఇలాంటి మెథడ్స్ మరిన్ని కావాలంటే మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే కనుక మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీరు మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది.